ఆటో పైలట్. మనం చాలాసార్లు విమానాల గురించి మాట్లాడుకునేటప్పుడు వినే పదం. అలానే మూవీస్లో కూడా దీని గురించి చూసే ఉంటాం. అసలు ఈ ఆటో పైలట్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? అసలు దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ చూద్దాం. ఈ ఆటో పైలట్ సిస్టమ్ని అమెరికాకు చెందిన స్పెర్రీ కార్పొరేషన్ అనే ఎలక్ట్రానిక్స్ కంపెనీ 1912లో డెవలప్ చేసింది. ఆటో పైలట్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనిని ఎందుకు ప్లేన్స్లో ఉపయోగించాలి, వై ఆటో పైలట్ ఈజ్ నెసెసరీ ఇన్ ప్లేన్స్. సాధారణంగా మనం బైక్స్ లేదా కార్ జర్నీస్ చేసేటప్పుడు అలా డ్రైవ్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ వెళ్లాల్సి వస్తే మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఉండే జర్నీస్లో కంటే ఎక్కువ డిస్టెన్సెస్ ఉండే జర్నీస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతాం. అలాంటప్పుడు కాసేపు రెస్ట్ అవసరం. ఇది గ్రౌండ్ మీద కాబట్టి వెహికల్ని కాసేపు ఎక్కడైనా పార్క్ చేయడం చేస్తాం, కానీ గాల్లో ప్లేన్ మధ్యలో ఉండగా అది కుదరదు. అటువంటప్పుడు పైలట్కి హెల్ప్ఫుల్గా ఉండే సిస్టమే ఈ ఆటో పైలట్. ఈ ఆటో పైలట్ సిస్టమ్ అనేది దానంతటా అది సెల్ఫ్ డిస్టెన్స్తో పనిచేయదు, పైలట్ ఇచ్చిన ఆర్డర్స్తో మాత్రమే పనిచేస్తుంది. వాట్ ఈజ్ ఆటో పైలట్ అండ్ హౌ ఇట్ వర్క్స్? ఆటో పైలట్ అంటే ప్లేన్కి పైలట్కి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ యూనిట్. డీటెయిల్గా చూస్తే ప్లేన్ ఎగరడానికి, స్పీడ్ కంట్రోల్ చేయడానికి, ఇంకా ఆల్టిట్యూడ్ని చేంజ్ చేయడం ఇలాంటివి మాన్యువల్గా పైలట్ చేయకుండా ఈ ఆటో పైలట్ సిస్టమ్తో చేయిస్తాడు. ముందుగా ప్లేన్ యొక్క డైరెక్షన్ని ఇంకా ఆల్టిట్యూడ్ని ఎలా చేంజ్ చేస్తారో వాటి బేసిక్స్ ఏంటో చూద్దాం. ఈ ఆల్టిట్యూడ్ ఇంకా డైరెక్షన్స్ని చేంజ్ చేయడానికి పైలట్స్ ప్లేన్ తిరిగే యాక్సిస్పై డిపెండ్ అవుతారు. ఆ యాక్సిస్ మూడు రకాలుగా ఉంటాయి, నార్మల్ యాక్సిస్, లేటరల్ యాక్సిస్, ఇంకా లాంగిట్యూడినల్ యాక్సిస్. నార్మల్ యాక్సిస్ అనేది ప్లేన్కి టాప్ నుంచి బాటమ్కి, లేటరల్ యాక్సిస్ అనేది వింగ్స్కి ప్యారలల్గా, అలానే లాంగిట్యూడినల్ యాక్సిస్ అనేది నోస్ నుంచి టెయిల్కి ప్యారలల్గా ఉంటాయి. ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని ఉండే మూమెంట్స్ని యా, పిచ్, ఇంకా రోల్ అని అంటారు. నార్మల్ యాక్సిస్లో ఎయిర్క్రాఫ్ట్ అనేది రొటేట్ అయితే దాన్ని యా అని అంటారు. ఇందులో ప్లేన్ లెఫ్ట్ ఇంకా రైట్కి మూవ్ అవుతుంది. లేటరల్ యాక్సిస్లో ప్లేన్ కనుక రొటేట్ అయితే దానిని పిచ్ అని అంటారు. ఇందులో ప్లేన్ అప్ అండ్ డౌన్కి మూవ్ అవుతుంది. అదే లాంగిట్యూడినల్ యాక్సిస్లో రొటేట్ అయితే దాన్ని రోల్ అని అంటారు. ఇందులో ప్లేన్ యొక్క వింగ్స్లో ఒకటి పైకి మరొకటి కిందకి ఉండి ప్లేన్ రోల్ అయ్యి పూర్తిగా టర్న్ అవ్వడం జరుగుతుంది. ఈ మూమెంట్స్ని అచీవ్ చేయడానికి ఏరోప్లేన్స్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. రడ్డర్, ఇది ప్లేన్ యొక్క వెర్టికల్ టైల్కి అటాచ్ చేసి ఉంటుంది. ఇది యా మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే ప్లేన్ లెఫ్ట్ అండ్ రైట్కి మూవ్ అవ్వడానికి. ఎలివేటర్స్, ఇవి ప్లేన్ యొక్క హారిజెంటల్ టైల్కి అటాచ్ చేసి ఉంటాయి. ఇవి పిచ్ మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి, అంటే ప్లేన్ అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వడానికి. ఇంకా ఎయిలెరాన్స్, ఇవి ప్లేన్ యొక్క వింగ్స్కి ఔటర్ పార్ట్స్లో అటాచ్ చేసి ఉంటాయి. ఇవి ప్లేన్ రోల్ అయ్యి డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా టాపిక్లోకి వస్తే, ఈ ఆటో పైలట్ అనేది త్రీ టైప్స్లో ఉంటుంది. అవి సింగిల్ యాక్సిస్ ఆటో పైలట్, టూ యాక్సిస్ ఆటో పైలట్, ఇంకా త్రీ యాక్సిస్ ఆటో పైలట్. సింగిల్ యాక్సిస్ ఆటో పైలట్ అనేది ప్లేన్ యొక్క ఎయిలెరాన్స్ని కంట్రోల్ చేస్తుంది, దీనినే వింగ్ లెవెలర్ అని కూడా అంటారు. నెక్స్ట్ టూ యాక్సిస్ ఆటో పైలట్, ఇది ఎయిలెరాన్స్ ఇంకా ఎలివేటర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ లాస్ట్ త్రీ యాక్సిస్ ఆటో పైలట్, ఇది పూర్తిగా రడ్డర్, ఎలివేటర్స్, ఇంకా ఎయిలెరాన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఆటో పైలట్ సిస్టమ్ వర్క్ చేయడానికి ముందుగా చెప్పిన సర్ఫేస్ పార్ట్స్ అన్నిటిలో కూడా సెన్సార్స్ని ఫిక్స్ చేస్తారు. ఇవి హై స్పీడ్ ప్రాసెసర్స్తో కమ్యూనికేట్ చేస్తూ ప్లేన్ని కంట్రోల్ చేయడానికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. దీనిని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో యూస్ చేసే ఎయిర్ కండిషనర్ని తీసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఏసీని ఆన్ చేశాక ఒక సెర్టెన్ టెంపరేచర్ని సెట్ చేస్తాం. ఇప్పుడు ఏసీలో ఉండే సెన్సార్స్ మనం సెట్ చేసిన టెంపరేచర్ని ఇంకా బయట ఉండే రూమ్ టెంపరేచర్ని డిటెక్ట్ చేసి ఆ వాల్యూని సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇప్పుడు మనం సెట్ చేసిన టెంపరేచర్కి బయట టెంపరేచర్ మ్యాచ్ అయ్యేలా సిస్టమ్ కూలింగ్ని అడ్జస్ట్ చేస్తుంది. ఒకసారి ఆ టెంపరేచర్ రీచ్ అయ్యాక కంప్రెసర్ ఆఫ్ అవుతుంది. తిరిగి మళ్ళీ బయట రూమ్ టెంపరేచర్ చేంజ్ అయ్యాక ఈ సెన్సార్స్ దాన్ని డిటెక్ట్ చేసి మనం సెట్ చేసిన టెంపరేచర్ రీచ్ అయ్యేలా మళ్ళీ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. దీనినే నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటారు. ఇలా ఈ ప్రాసెస్ ద్వారానే ఆటో పైలట్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది. పైలట్స్ ప్లేన్ స్టార్ట్ చేయడానికి ముందుగానే డిఫాల్ట్ కంట్రోల్ సెట్టింగ్స్ని సిస్టమ్కి ఫీడ్ చేస్తారు, అంటే
ఫ్లైట్ పొజిషన్, ఆల్టిట్యూడ్, డైరెక్షన్, ఇలా ఎంత వాల్యూస్తో ప్లేన్ అనేది మెయింటైన్ అవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తారు. ఇప్పుడు సిస్టమ్ ఆ డేటాని కలెక్ట్ చేసి ప్లేన్కి మిగిలిన పార్ట్స్లో ఉన్న డేటాతో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు పైలట్ ఇచ్చిన ఆర్డర్స్కి సిమిలర్గా ప్లేన్ కండిషన్ ఎలా ఉండాలి అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని సెర్వో మెకానిజం యూనిట్స్ అని పిలువబడే కాంపొనెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ సెర్వో మెకానిజం యూనిట్స్ ప్లేన్కి ఉండే అవుటర్ సర్ఫేస్ పార్ట్స్ అన్నిటిలో ఫిక్స్ చేసి ఉంటాయి. సిస్టమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ యూనిట్స్లో ఉండే హైడ్రాలిక్ మోటార్స్ వర్క్ చేసి ఆ పర్టికులర్ పార్ట్ మూవ్ అవ్వడం జరుగుతుంది. రన్నింగ్లో ఉన్న ప్లేన్లో ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సింగిల్ యాక్సిస్ ఆటో పైలట్ సిస్టమ్తో వర్క్ చేసే ఒక ప్లేన్ ట్రావెలింగ్లో ఉందనుకుందాం. ఇది సింగిల్ యాక్సిస్ సిస్టమ్ కాబట్టి వింగ్స్ని కంట్రోల్ చేస్తూ ప్లేన్ని ఒక లెవెల్లో ఉంచగలదు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఈ ప్లేన్ ఎయిర్ ప్రెషర్కి ఒక లెవెల్లో లేకుండా బెండ్ అయినట్టు అయితే ఎయిలిరాన్స్ దగ్గర ఉండే జైరోస్కోప్ సెన్సార్స్ ప్లేన్ ఉన్న లెవెల్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆటో పైలట్ సిస్టమ్కి పంపిస్తాయి. ఇప్పుడు సిస్టమ్ ఆ వాల్యూని ఇంకా పైలట్ ఇచ్చిన వాల్యూని కంపేర్ చేసి ఇన్ఫర్మేషన్ని సర్వో మెకానిజం యూనిట్స్కి పంపిస్తుంది. ఇప్పుడు ఈ మెకానిజం ద్వారా అక్కడ ఎయిలిరాన్స్లో ఉండే మోటార్స్ రన్ అయ్యి తిరిగి ప్లేన్ ఒక లెవెల్కి వచ్చేలా చేస్తాయి. ఆ తర్వాత మోటార్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇలానే మిగతా యాక్సిస్ ఆటో పైలట్ సిస్టమ్స్ కూడా ఆ పర్టికులర్ పార్ట్స్తో లింక్ అయి వర్క్ చేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఆటో పైలట్ సిస్టమ్స్లో జీపీఎస్ కూడా ఉంటుంది. ఇది ప్లేన్ యొక్క పొజిషన్ను కూడా ట్రాక్ చేసి కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా సరైన విజిబిలిటీ లేకుండా ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో కూడా ప్లేన్ని సేఫ్గా ల్యాండ్ చేయగలవు. కానీ టేకాఫ్ అండ్ ల్యాండింగ్స్ అనేవి మ్యాక్సిమం మాన్యువల్గానే చేస్తారు. ఒకవేళ ఈ ఆటో పైలట్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఇన్ కేస్ ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే పైలట్స్ ఈ సిస్టమ్ని ఓవర్ రైడ్ చేసి డిస్కనెక్ట్ చేస్తారు. తిరిగి ప్లేన్ని మాన్యువల్గా కంట్రోల్ చేస్తారు. ఇలా ఈ సిస్టమ్ మధ్యలో ఫెయిల్ అయినా కూడా ప్లేన్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అందుకే పైలట్స్కి మాన్యువల్గా ప్లేన్ని కంట్రోల్ చేయడం, అలానే కాక్పిట్లో ఉన్న ప్రతి సెట్టింగ్ని మాన్యువల్గా ఆపరేట్ చేయడం వంటివి ట్రైనింగ్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.